చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయాల విషయానికి వస్తే తెలంగాణ సింబల్ మేము ఆనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. నేను చంద్రశేఖరరావు గారికి లేఖ కూడా రాసిన, తెలంగాణ రాష్ట్ర సింబల్ అమరవీరుల స్థూపం ఉండాలి. రాష్ట్ర సింబల్ చూస్తే త్యాగాలు చేసిన విద్యార్థుల త్యాగాలు కనిపించాలి. ఆ త్యాగాలను ప్రతిఫలించే విధంగా, ప్రస్ఫుటించే విధంగా చూడంగానే ఈ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది, ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డదని కనిపించే విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర సింబల్ చేయమని. కానీ చంద్రశేఖరరావు గారు ఆ విధంగా చేయలే. కాకతీయుల స్థూపమో చార్మినారో, కాకతీయుల రాజవంశాల పాలనను, నిజాం నవాబుల పాలనను, రాచరికాన్ని తలపించే విధంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నము చాలా బాధాకరమైన అంశము. ఏ అవకాశం వచ్చినా నాకు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా దాన్ని తొలగించి అమరవీరుల స్థూపాన్నే అధికార రాజముద్రగా మారుస్తా. రాచరికపు పోకడలు ఆనవాళ్ళు కూడా కనిపించొద్దు. కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన సమ్మక్క, సారక్క, జంపన్న త్యాగాల మీద ఏర్పడ్డా, వాళ్ళ స్ఫూర్తిగా ఏర్పడ్డా తెలంగాణ ఇది. చాకలి ఐలమ్మ, దొడ్డు కొమరయ్య, కొమరం భీమ్ లాంటి వాళ్ళు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే ఆ స్ఫూర్తిని తీసుకొని సురవరం ప్రతాప్ రెడ్డి, సోయబుల్లా ఖాన్ ఇలాంటి వాళ్ళ త్యాగాలతోటి నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళ త్యాగాల స్ఫూర్తిగా ఏర్పడ్డ తెలంగాణ చార్మినార్ మనకు అధికారిక చిహ్నం అవ్వడం అంటే ఇది ఉద్యమకారులను అవమానించడమే. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి ఏ అవకాశం వచ్చినా అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా, అక్కడ పునాది వేస్తా. రెండవది, ఈ దేశంలో మీరు ఏ రాష్ట్రాన్ని అయినా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్కు ఏపీ ఉంది, ఉత్తరప్రదేశ్కు యూపీ ఉంది, మధ్యప్రదేశ్కు ఎంపీ ఉంది, కర్ణాటకకు కేఏ ఉంది, తమిళనాడుకు టీఎన్ ఉంది, ఇలా ఏదైనా తీసుకోండి, రాష్ట్రంలో స్టేట్ అనేది ఎక్కడ లేదు. కనుక తెలంగాణకు మాత్రమే టీఎస్ అని పెట్టిండు చంద్రశేఖరరావు గారు. టీఎస్ అనేది టీఆర్ఎస్కు పర్యాయ పదం, ఆర్ సైలెంట్ అయితే టీఎస్. ఈ రాష్ట్రము ఆ పార్టీ సిమిలర్గా పలకడానికి అవసరమైన పర్యాయ పదం కింద టీఆర్ఎస్కు పర్యాయ పదం కింద టీఎస్ అని పెట్టుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో మీరందరూ మీ బండ్ల మీద ఏపీ అని ఉంటే తొలగించి టీజీ అని పెట్టుకున్నారు. మీరు జర్నలిస్ట్ లీడర్ చాలామంది ఉండు టీజీ రాసుకున్నారు. ఎందుకు చంద్రశేఖరరావు గారు పాపులర్ తెలంగాణ స్లోగన్ అయిన టీజీని తొలగించి టీఆర్ఎస్ టీఎస్ అని పెట్టిండు? దీన్ని తెలంగాణ సమాజం అంతా ఆలోచించేయాలి. నాకు అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా టీఎస్ అనేది తీసేసి టీజీ అని పెడతా. టీజీయే తెలంగాణ ప్రజల మైండ్లో సైలెంట్ మెజారిటీ ప్రజలల్లా. ఆనాడు తెలంగాణ అనే పదాన్ని, ప్రత్యేక రాష్ట్రం అనే పదాన్ని సైలెంట్ మెజారిటీ మైండ్స్లో ఉన్నదాన్ని చంద్రశేఖరరావు గారు ఏదైతే ఆలోచన చేసిండో, ఇవాళ సైలెంట్ మెజారిటీ ప్రజల మైండ్లో అమరవీరుల స్థూపం ఉండాలని ఉంది, టీజీ అని ఉండాలని ఉంది. కానీ అది నిద్రాణంగా ఉన్నది. ఎన్నో త్యాగాలతో, ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో, సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి. మరి పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని, పదేళ్లలో జరిగిన పనిని కాదని, అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు, కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇవాళ గత పదేళ్లలో జరిగిన ప్రగతిని కానరానీయకుండా, గత పదేళ్లలో జరిగిన పనిని కానరానీయకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా
అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండు, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి. హైదరాబాద్ జో హే తెలంగాణకి షాన్ హే, ఆర్ హైదరాబాద్ జో తెలంగాణకి షాన్ హే, ఉస్కి పహచాన్ చార్మినార్ హే. నా సిర్ఫ్ హిందుస్థాన్ మే బల్కి పూరే దునియా మే చార్మినార్ ఆర్ హైదరాబాద్ దోనో ఏక్ దూసరే కే సాత్ ఐసే జుడే హువే హే జిన్కో కోయి అలగ్ నహీ కర్ సక్తా. ఆజ్ తెలంగాణకి జో లోగో హే అఫీషియల్ లోగో, ఉస్మే సే చార్మినార్ హటానే కి ఆర్ కాకతీయా ఆర్చ్ హటానే కి జో కోషిష్ హుకూమత్ కర్ రహీ హే, తెలంగాణకి కాంగ్రెస్ కి హుకూమత్, ఇస్కో హమ్ పూరీ తరహ సే ఇస్కీ ముఖాలిఫత్ కర్తే హే, ఆర్ మే డిమాండ్ కర్తా హూ ఇస్ హుకూమత్ కి ఆర్ ఖాస్ యహాన్ కి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సే, క్యా జరూరత్ ఆయీ థీ, క్యా ఆప్కో ఇతనా ఇమీడియట్ అర్జెన్సీ క్యా థా ఇస్కో హటానే కి, ఆర్ క్యా జరూరీ హే కి తెలంగాణ మే 10 సాల్ హుకూమత్ చలాయే కేసీఆర్ సాహబ్, ఆర్ జిస్ కదర్ ఉన్నోనే తరక్కీ కి ఆర్ జో కామ్ కి ఉన్కే బాద్ 10 సాల్ కే బాద్ ఆప్ నహీ కర్నా చాహతే, కమ్ సే కమ్ ఉన్కా 10 సాల్ కా జో పర్ఫార్మెన్స్ రహా తెలంగాణకే పూరే హిందుస్థాన్ మే ఉస్కా ఆప్ జిక్ర నహీ కర్నా చాహతే. ఆప్కో మే కహనా చాహతా హూ, ఆప్సే కహనా చాహతా హూ కి కతే మంజూర్ నహీ హే, ఆర్ తెలంగాణకి జనతా ఆర్ తెలంగాణకి అవామ్ ఇస్కా పూరీ తరహ సే విరోధ కర్తీ హే, ఆర్ మే రిక్వెస్ట్ కర్నా చాహతా హూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకో కి ఆప్ విత్డ్రా కర్లే. మీరు కనుక విత్డ్రా చేసుకోకపోతే తప్పకుండా ఇటు హైదరాబాద్లో కానీ అటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ మరి తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారని మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇవాళ చార్మినార్ దగ్గర కూడా ప్రత్యేకంగా వచ్చింది. ఎందుకంటే మరి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా చార్మినారు. అట్లాంటి చార్మినార్కు 440 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న చార్మినార్. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, సరిగ్గా 1991లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 సంవత్సరాల చార్మినార్కి నిండితే 400 షహర్ హమారా అంటూ ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఆ చార్లోనే చార్మినార్ను కూడా పెట్టి ఘనంగా సెలబ్రేషన్స్ కూడా చేసింది. మరి ఆ రోజు కాంగ్రెస్ ఏమో చార్మినార్ని అంత ఘనంగా కీర్తిస్తే ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నది అనేది ముఖ్యమంత్రి చెప్పాలి. దీన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తున్నాం, నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా మూర్ఖపు వైఖరి మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.